దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట కూడి ఉండి ఈ యొక్క టీవీ ప్రసారాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. నా పేరు రాజారావు, ఎవాంజలిస్ట్. మరి గత కొన్ని నెలలుగా ఈ సువార్తను మీకు అందిస్తున్నాను. గత ఎపిసోడ్ 23 అయిపోతే 24 ఎపిసోడ్కి వచ్చాం. నేను చెప్తున్నటువంటి సబ్జెక్టు యేసు ప్రభు వారు సృష్టికర్త అయిన దేవుని కుమారుడు, అనేక ప్రవచనాల ద్వారా చెప్పించబడి వందల వేల ఏళ్ల నుంచి చెప్పించబడి ఆయన మన రక్షణ కొరకు వచ్చారని చెప్పడం జరిగింది. ఆ ప్రవచనాల్లో చాలా అనేక ప్రవచనాలు ఉండటం చేత మరి యెషయా ప్రవక్త గారు చెప్పినంత వరకు చెప్పుకుంటూ వచ్చాం. మరి ఇంకా తక్కువగానే ఉన్న ప్రవచనాలు ఈ ప్రవచనాలతో ముగింపిద్దాం. ఇక యిర్మీయా ప్రవక్త ఉన్నారు మన ముందు. ఆ యిర్మీయా ప్రవక్త తర్వాత దానియేలు గారు ఉన్నారు. దానియేలు ప్రవక్త అయిపోయిన తర్వాత జకరియా గారు ఉన్నారు. అక్కడికి మలాకి. ఇప్పుడు యెషయా ప్రవక్త యేసు ప్రభు వారు ఈ లోకానికి నరరూపంలో రాక ముందు 740 సంవత్సరాల క్రితం ప్రవచిస్తే, మరి ఆ తర్వాత సుమారు 100-150 సంవత్సరాలు అంటే 627 సంవత్సరాల ముందు ప్రభు రాకముందు యిర్మీయా ప్రవక్త మరి దేవుడు లేవనెత్తడం జరిగింది. ఆయన చేత కొన్ని ప్రవచనాలు చెప్పించారు. అవి టూకీగా చూసేసి మరి ఆ తర్వాత ఇంపార్టెంట్ వారికి వెళ్ళిపోద్దాం. యిర్మీయా గ్రంథం 23:5-6 ఏం చెప్తున్నారు అంటే, యెహోవా ఇలాగ్ను ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును, అతని దినములలో యూదా రక్షణ నందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఇది నీతి న్యాయములు జరుగుస్తూ దావీదు వంశంలోంచి ఒక చిగురు అంటే యేసు ప్రభు వారు రాబోతున్నారని చెప్పడం జరిగింది. యెషయా గ్రంథంలో కూడా యెషయి మొద్దు నుంచి ఒక చిగురు రాబోతుందని చెప్పడం జరిగింది యేసు ప్రభు గారి గురించి. కాబట్టి ఈ ప్రవచనం ఆయన గురించి, మరి ఆయన వచ్చిన తర్వాత నీతి న్యాయాలు భూమి మీద జరిపిస్తారంటం జరిగింది. అలాగే యిర్మీయా ప్రవక్త గారు చెప్పడంలో ఆ యొక్క ప్రవచనాల్లోనే మరి 31:15 ఏం చెప్పబడింది అంటే, అంత వివరంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ యేసు ప్రభు వారు పుట్టినప్పుడు 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ హేరోదు రాజు చంపించడం జరిగింది. ఆ యొక్క సంఘటన ప్రభు రాకముందు ఈ యిర్మీయా గారు జీవించిన కాలంలో 627 సంవత్సరాల ముందు ఆ సంఘటన కళ్ళకు కట్టినట్టుగా మనకి అక్కడ యిర్మీయా ప్రవక్త 31:15 చెప్పేశారు. ఏంటి అంటే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి, రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొంద నొల్లకన్నది. రాహేలు అంటే యాకోబు గారి భార్య, ఆమెని అక్కడ బెత్లహేములోనే సమాధి చేయటం జరిగింది. కాబట్టి అక్కడ రాహేలు పిల్లలు లేక ఏడుస్తుంది అని అంటాడు. రామాలో అంటే అక్కడ ఉన్న ప్రాంతాలని, దాన్ని అంతటిని, బెత్లహేం చుట్టుపక్కల ప్రాంతాలని, అక్కడ రామా కూడా దాని దగ్గరలోనే ఉంటుంది, అక్కడ అందరూ అంగలార్పు రోదన ధ్వని వినపడుతుంది అన్నాడు. మరి ఇది రాసినప్పుడైతే ఎందుకు రామాలో రాహేలు అన్న ఆమె ఎప్పుడు జీవించింది? యాకోబు కాలంలో యేసు ప్రభు గారు రాకముందు మరి దగ్గర దగ్గర 1500 సంవత్సరాలు పైపడిన కాలంలో అప్పుడు జీవించినటువంటి మనుషులు వాళ్ళు. ఆమె ఏడుస్తుంది అంటాడు. ఏంటి మరి పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారంటారంటే, ఇది ఎందుకు అంటే రాబోయే కాలంలో అక్కడ పిల్లల వద జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ జ్ఞానులు వెళ్ళి హేరోదు రాజుకు చెప్పడం చేత, యూదుల రాజు పుట్టాడని చెప్పడం చేత అతను పిల్లలందరూ చంపడం జరిగింది. ఈ విషయం దేవుడికి ముందే తెలుసు, ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పి. దీన్ని బట్టి ఆయన దేవుడు, ఆయన గురించి ఆ పైన ఉన్నటువంటి సృష్టికర్త ఈ ప్రణాళిక అంతా రచించి పంపించారని మనకు తెలుస్తూ ఉంది. ఇకపోతే ఈ యొక్క కొత్త నిబంధన అనేది నేను చేయబోతున్నాను, యేసు ప్రభు వారు సిలువయాగం చేయటం ద్వారా కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. అంటే ఏంటి, పాప క్షమాపణ అనుగ్రహింపబడుతోంది. పాపాలు, ఎవరు చేసిన పాపాలు వాళ్ళ నెత్తిమే పడుకోకుండా ప్రభు నెత్తి మీద మోపబోతున్నాను, అదే కొత్త నిబంధన. పాత నిబంధన అంత ఏంటి, నువ్వు పాపం చేసినట్లయితే ఆ శిక్ష నువ్వు అనుభవించాలి, లేకపోతే నీ తరపున ఒక జంతువు బలి కొంతవరకు అది పరిహరిస్తుంది.
ఇప్పుడు అట్లా లేదు. ఓ నీవు తరపున ఒక బలి అర్పించక్కర్లా, నువ్వు అర్పించక్కర్లా, నువ్వు ప్రభువుని అంగీకరిస్తే చాలు, అది కొత్త నిబంధన చేయబోతున్నాను అని చెప్పేసి మరి 31:31 చెప్తాడు. ఇదిగో నేను ఇజ్రాయేల్ వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. కొత్త నిబంధన, కొత్త నిబంధన అంటామే, ఈ కొత్త దిన నిబంధన చేస్తున్నా అని చెప్పేసి 600 సంవత్సరాల క్రితమే చెప్పాడు అని చెప్పడం జరిగింది. అలాగే 31:33 కూడా ఆయన చెప్తూ ఉన్నాడు, ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేల్ వారితోను యూదా వారితోను చేయబోయే నిబంధన ఇదే, వారి మనస్సుల్లో నా ధర్మవిధి ఉంచేదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను యెహోవా ఇదే. ఎప్పుడైతే ప్రభువారు ఈ యొక్క శిలువ త్యాగం చేస్తారో, చేసిన తర్వాత మనుషులు హృదయాలు కూడా మారిపోయినాయి, చాలా మంచి హృదయాలు వచ్చేసినాయి, ఏడ్చారు, అయ్యో దేవుణ్ణి మేము సిలువేసేసామని చెప్పి. అంత మంచి హృదయాలు ఎట్లా వచ్చినాయి అని అంటే దేవుడు కనికరించి మరి అది కూడా చేయబోతున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడతో యిర్మీయా ప్రవక్త గారు చెప్పినటువంటి ఈ వచనాలు మనం అంతకంటే ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. దానియేలు ప్రవక్త ఉన్నారు, తర్వాత వచ్చారు. మరి ఆయన ప్రభు ముందు 553 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాల తర్వాత, యిర్మీయా తర్వాత 70 సంవత్సరాల తర్వాత దానియేలు ప్రవక్తకి కొన్ని దర్శనాలు వచ్చినాయి. ఆ దర్శనం ఒక దర్శనం అయితే చాలా ఇంపార్టెంట్ దర్శనం ఉంది. ఏంటి అంటే దానియేలు గ్రంథం 2:34 మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీలుగా విరగొట్టినట్టు తమకు కనబడును అని చెప్పి ఆ యొక్క నెబుకద్నెజర్ రాజుకి దానియేలు గారు ఆయన కళ అర్థం చెప్పారు. ఆ నెబుకద్నెజర్ రాజు ఆ యొక్క ఆ చెరలోకి వీళ్ళు వెళ్ళింది ప్రభు రాకముందు 600 సంవత్సరాల క్రితమైతే, మరి 70 సంవత్సరాలు ఆయన దగ్గర ఉండటం జరిగింది. ఆ 70 సంవత్సరాల కాలంలో ఆయనకు ఒక కళ రావటం జరిగింది రాజుగారికి, దాని అర్థం ఎవరో చెప్పలేకపోతే దానియేలు గారు చెప్పడం జరిగింది. దాంట్లో చెప్పింది ఏంటంటే, అయ్యా మీరు రాజు, మీరు బంగారంతో సమానం, ఆ తర్వాత వచ్చే రాజులు మరి వెండి, ఆ తర్వాత వచ్చాడు ఎత్తడి, ఆ తర్వాత ఇనుము మట్టితో వచ్చిన ఒక రాజ్యం వస్తుంది, అప్పుడు ఒక రాయి వచ్చి దాన్ని పగలగొడుతుంది అది మరి అని చెప్పడం జరిగింది. అదే యేసు ప్రభు రావటం, రోమా సామ్రాజ్యం వచ్చినప్పుడు ఆ నెబుకద్నెజర్ పరిపాలన తర్వాత ఒక్కొక్కటి జరుగుతూ వచ్చినాయి. నెబుకద్నెజరు ఆ యొక్క పారసీక దేశాలు, తర్వాత గ్రీకులు, అక్కడ రోమా వచ్చిన తర్వాత దేవుడు ఆ కాలంలో ఇలా రాబోతున్నాడని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన దానియేలు 2:44 ఆ రాజ్యం ఎటువంటిది అంట, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలుగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికనీ చెందదు, అది ముందు చెప్పిన రాజ్యములన్నింటిని పగలగొట్టి నిర్మూలన చేయను కానీ అది యుగముల వరకు నిలుచు. ఇది యేసు ప్రభువు రాజ్యం, ఆ రాజ్యంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఆ రాజ్యం ఎటువంటి రాజ్యం అంటే ఈ సామాన్యమైన లోక రాజ్యాలతో సంబంధం, దాన్ని పొందిన వాళ్ళకే అది చెందుతుంది, ఇప్పుడు మనకే చెందుతుంది. మన రాజు ఎవరు అంటే యేసు ప్రభు వారు. కాబట్టి మనకు చెందినటువంటి ఆ రాజ్యం ఏది యుగాలు ఉంటుంది అట, ఇక దీనికి చలనం లేదు. మామూలుగా లోకరీతిలో రాజ్యాలను వస్తాయి పోతాయి, కానీ మరి ఆ తర్వాత యేసు ప్రభు రాజ్యం వచ్చింది, ఇక అది యుగాలు నిలిచి ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు రాజ్యం దినదినము పెరుగుతూ అనేక మంది దాంట్లో సభ్యులుగా చేరుతూ వస్తారనే దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ తర్వాత దానియేలు గ్రంథంలోనే మరి ఒక ప్రవచనం ఉంది, అది యేసు ప్రభు వారు సుమారుగా ఎప్పుడు రావచ్చు అని 9:25 చెప్పడం జరిగింది. ఒక ఆజ్ఞ ఇస్తారు యెరూషలేములో దేవాలయం కట్టుకోవచ్చని, ఆ తర్వాత కొన్ని వారాల తర్వాత అభిషిక్తుడు వస్తాడు, మరి అతను నిర్మూలన చేయబడతాడని చెప్పండి. అంటే దేవుడు దగ్గరలో ఇక ఈ యొక్క ఆజ్ఞ ఇవ్వబడింది ప్రభు రాకముందు 445 సంవత్సరాల క్రితం అర్థహర్షస్ అనే రాజుకాలంలో ఇవ్వబడింది. దాని నుంచి లెక్కలు గట్టి చూస్తే యేసు ప్రభు వారు మరి త్వరలో రాబోతున్నాడని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రవచనాల ద్వారా దేవుడికి ముందుగానే అన్నీ తెలుసు, ముందుగానే ప్రవక్తలు. ఇక జకర్యా ప్రవక్త గారు ప్రభు రాకముందు 520 సంవత్సరాల క్రితం జీవించినటువంటి జకర్యా ప్రవక్త గారు చెప్పినటువంటి వాటిల్లో ఇంపార్టెంట్ అయినవి మరి రెండే ఉన్నాయమ్మా, ఆ రెండో మూడో ఉన్నాయి, అవి మట్టుకు మనం చెప్పుకుందాం. జకర్యా 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లని ఎక్కిన యొద్దకు వచ్చుచున్నాడు, గాడిద పిల్లని ఎక్కి వస్తున్నాడు అని చెప్పేసి ప్రభువు రాకముందు 520 సంవత్సరాల క్రితం జకర్యా గారు చెప్పేశారు. అది అలాగే జరిగింది, యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత
మరి ఆ యొక్క యెరూషలేముకు వెళ్ళే ముందు ఆయన గాడిదని ఎక్కి వెళ్ళటం అనేది మనం చూస్తాం. కాబట్టి అలాగే జకర్యా గ్రంథం 11:12 కూడా మీకు అనుకూలమైన ఎడల నా కూలి నా కియుడి, లేని ఎడల మానివేయుడి నేను అని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తొలముల వెండి తోచిచ్చిరి, యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరచిన క్రయధనమున కుమ్మరికి పారవేసి తిని. యేసు ప్రభు వారిని అప్పగించినప్పుడు ఇస్కరియోతు యూదాకి 30 నాణాలు వాళ్ళు 30 నాణాలకు ఆయన ఒప్పందం కూర్చుకుని అప్పచేయటం జరిగింది. ఆ తర్వాత ఆయన తప్పు గ్రహించి, ఈ అయ్యో నేను తప్పు చేశాను, ఈ 32 నాణాలు తీసుకోండి అని ఆ యాజకుల దగ్గరికి వెళితే వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకోకపోతే అవి అక్కడే విసిరి వచ్చేస్తారు. వాళ్ళు ఆలోచించి ఈ డబ్బులు ఏం చేయాలి, దీనివల్ల రక్తాపరాధము సంబంధించినటువంటి డబ్బులు దేవుడి యొక్క హుండీలో వేయటానికి వీల్లేదు కాబట్టి ఏం చేయాలని ఆలోచించి ఒక పొలం కొని కుమ్మరివాని పొలం కొని మరి పరదేశుల్ని సమాజ చేయటానికి స్థలం ఉపయోగించాలని చేశారు. ఈ విషయం ప్రభువారు ఇక్కడ రాకముందు మొత్తం మరి ఆ యొక్క ప్రవక్త ద్వారా చెప్పడం జరిగింది. జకర్యా 11:12 చెప్పడం జరిగింది. అలా జకర్యా గారు ద్వారా చెప్పినటువంటి ఈ విషయాలు మనకి ఇప్పుడు జరిగిన తర్వాత ఇవన్నీ ముందే చెప్పారా అని మనకు అనుమానం వస్తుంది. ఈ మనం పెద్దగా పట్టించుకోగానే ఈ విషయాలన్నీ కూడా ముందుగానే ఆయన చెప్పేశారు అని తెలిసిపోతూ ఉంది. తర్వాత జకర్యా ప్రవక్త అయిన తర్వాత ఆఖరి ప్రవక్త మలాఖీ గారు, ఆయన చిన్న ప్రవచనాలు రెండు ఉన్నాయి, వాటితోటి మనకి ఈ యొక్క ఎపిసోడ్ ఒక ముగింపు తీసుకురావచ్చు. ఆ మలాఖీ గ్రంథంలో 3:1 ఏం చెప్తూ ఉందంటే, ఇదిగో నా కుమారుడుగా నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుతున్నాను. నాకు మార్గం సిద్ధపరచడానికి ఒక దూత ముందు పంపుతానని చెప్పి యెషయా ప్రవక్త ద్వారా కూడా చెప్పించారు. మళ్ళీ మలాఖి గారు ఎప్పుడు అంటే ప్రభు రాకముందు 430 సంవత్సరాల క్రితం జీవించాడు. ఆయన వరుసన వస్తున్నా కదా, 1700, 700 ఏం అట్లా చెప్పుకుంటూ వస్తున్నా కదా, ఇప్పుడు ఈయన ఆఖరి ప్రవక్త 430 సంవత్సరాల క్రితం అని చెప్తాడు. ముందుగా నాకు దూత వస్తాడని ఇది వరకు యెషయా గారు కూడా చెప్పారు. ఆ దూత ఎవరో బాప్తిస్మ వ్యవహారం. తర్వాత మీరు వెతుకుతున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత, ఇది కొత్త నిబంధన దూత తన ఆలయమును హఠాత్తుగా వచ్చును, ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాడు. ఆయన వస్తాడు నిబంధన దూత అని చెప్పడం జరిగింది. అలాగే మలాఖీ గ్రంథం 4:5-6 యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకముందు నేను ప్రవక్త యొక్క ఏలియాను మీ వద్దకు పంపుదును, నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును పిల్లల హృదయమును తండ్రుల తట్టును త్రిప్పును అని ఉంది. ఇది ఎవరి గురించి, బాప్తిస్మ యోహాను గురించి అనే విషయం ఎవరు చెప్పారు, యేసు ప్రభు వారే చెప్పేశారు. మత్తయి సువార్త 17:11 చెప్తారు. ఆయన అంటారు ఏలియా వస్తా అన్నారు కదండి, ఏలియా రాలేదు మలాఖీ ప్రవక్త గారు చెప్పారు కదా అంటే వచ్చారు మీకు తెలియదు, ఏలియా తన ముందుగా మరి నాకంటే ముందుగా ఏలియా రావాలి కదా, ఆయన వచ్చాడు, ఆయనే బాప్తిస్మ ఇచ్చి యోహాను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎందుకు వచ్చాడు అంటే మరి దేవుడి కోపం రాకుండా ఉంటాగా తండ్రుల హృదయం పిల్లల మీద పిల్లల హృదయం తండ్రుల మీద ప్రేమ అనురాగాలు పొందించడానికి మారు మనస్సు కోసం చెప్పడం కోసం ఆయన రాబోతున్నాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రవచనాల ద్వారా దగ్గర సుమారు 80 ప్రవచనాలు ఉన్నాయి. ఇవన్నీ ఇన్ని ప్రవచనాలు ఉన్నాయి, మరి ఇంపార్టెంట్ కొన్ని యెషయా దావీదు గారిగా తెలుసుకుంటాం కానీ అన్నీ చూడము, కానీ ఇన్ని ప్రవచనాలు ఉన్నాయని మీకు తెలియాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన దేవుడు కాకపోతే ఇంకెవరు దేవుడు, కాబట్టి ఆయన దేవుడు అని తెలుస్తాను. ఇక ఆఖరికి విషయం ఏంటంటే ఈ యొక్క ఎపిసోడ్లో కంక్లూజన్లో మనం చెప్పుకోదాల్సింది ఏంటంటే, అసలు యేసు ప్రభువారు సిలివ్యాగం అనేది చేయటం అనేది మనకు అధికంగా ఒక వరం లాంటిదే తప్ప ఆయన ఈ సృష్టిని సిలివ్యాగం చేసినా చేయకపోయినా పరిపాలిస్తూనే ఉన్నాడు అనే విషయం గ్రహించాలి. నేను అన్యుడిగా ఉన్న రోజుల్లో ఎంతసేపు మన యేసు ప్రభు గురించి చెప్పే వాళ్ళ మాటలు కానీ అవన్నీ చూస్తూ ఉంటే సిలువ యాగం మీదే ఫోకస్ పెట్టేవాళ్ళు. ఆయన పొందినటువంటి ఆ శ్రమలు మరి ఎంతగా ఉన్నాయో, తర్వాత రక్తపాతం, ఆయన కొడుతుంటే రక్తం కారటం, ఇదంతా చూపిస్తూ ఉండేవాళ్ళు సినిమాల్లో కానీ మరి అలాగే ప్రసంగాల్లో చెప్తూ ఉండేవాళ్ళు. ఈ యొక్క ప్రజలు విశ్వాసులంతా కూడా ఎంతో బాధపడుతూ ఉండేవాళ్ళు అదంతా వింటూ, అయ్యో ఎంత త్యాగం చేశాడా అని చెప్పి. నిజంగా నేను
స్వతహాగా ఈ రక్తపాతం అంటే నాకు ఇష్టం ఉండదు, హింస అంటే ఇష్టం ఉండదు. అసలు నేను చూడలేకపోయేవాడిని ఆ దృశ్యాలు. ఎప్పుడైనా ఆ దృశ్యాల్లో ఆ సిలువ ఆయన కొట్టడం, మేకులు కొట్టడం, కొర్రలతో కొట్టడం, రక్తం బయటికి రావటం చూస్తూ ఉంటే నేను చూడలేకపోయేవాడిని. ఒక్కోసారి నేను కళ్ళు మూసుకునేవాడిని, చూడలేకపోతున్నాం చూడలేకపోతున్నాం అనిపిస్తుంది. అంటే అంత భయంకరమైన శిక్షలు పదే పదే చూపించేవాడు. ఇక మేము కూడా ఏమనుకున్నాం అంటే యేసుప్రభు వారు చేసినటువంటి గొప్ప త్యాగం కాబట్టి దీన్నే వాళ్ళు అధికంగా చూపిస్తున్నారు అనుకునేవాళ్ళు. కానీ ఈ త్యాగం చేయకపోయినా యేసు ప్రభువారు ఈ ప్రపంచాన్నంతే పరిపాలిస్తున్నాడు అనేది అసలు విషయం. ఈ ప్రపంచానికి సృష్టికర్త ఆయన. యేసుప్రభు అంటే త్రియేక దేవుడు, యెహోవా ఆయన కుమారుడు యేసుప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఉన్నటువంటి త్రియేక దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ప్రతి మనిషి కొరకే ఈ సృష్టిని అంతా చేశాడు. చేసిన తర్వాత ఆ మనిషి సుఖంగా ఉండటానికి అనేక విధాలుగా ఆయన వెన్నంటి ఉండి మరి నిత్యము మాట్లాడుతూ పరిపాలిస్తున్నాడు. ఇట్లా పరిపాలిస్తున్న దేవుడు ఈయన అని చెప్పేసి మనకి తెలియాలి. ఎలా తెలియాలి ఈయన పరిపాలిస్తున్నాడు అనే విషయం అని అంటే ఆ విషయాలు మనం చెప్తేనే కదా తెలుస్తాయి. అందరూ సిలువు గురించే చెప్తూ ఉంటే సిలువ యాగం తప్ప ఇంకేమీ లేదా ఏంటి అని ఎవరికి వాళ్ళు అసలు పట్టించుకోరు కూడా. కానీ నేను స్టడీ చేసిన తర్వాత అసలు సిలువయాగం అనేది అధికంగా మానవులను ప్రేమించి ఆయన ఇచ్చినట్టు ఒక వరం. ఇది దీనికి ముందు ఎన్ని వరాలు ఉన్నాయో, దేవుడు ఎన్ని రకాలుగా మనల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. సిలువయాగం కంటే ముందు 4000 సంవత్సరాల పైబడి కాలం గడిచిందంటే మానవులను ఆయన సృష్టించిన తర్వాత అంతకాలము ఆయన మానవుల వెంటే ఉన్నాడు. ఆయన నిత్యుడు, జీవము గలవాడు, నిత్యం మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన దూతల ద్వారా మాట్లాడు, ఆయన స్వరంతో మాట్లాడాడు, ఆయనే దిగివచ్చి స్వరం ద్వారా మాట్లాడిన సందర్భాలు అనేక ఉన్నాయి. మరి ఈ ప్రపంచం అంతటి గురించి కూడా ఆయన ఆలోచిస్తూ వచ్చాడు. ఈ ప్రపంచం ఆయన ఏదో ఇజ్రాయెల్ దేశం గురించి కాదు, మొట్టమొదట మరి యేసు ప్రభు వారి తెలివియాగం చేయాలని ఆయన ఆలోచించినప్పుడు ఆయన ప్రపంచం అంతటిని దృష్టిలో పెట్టుకునే చేశాడు. ఈ సాతాను క్రియలను లయపరచడానికి ఆయన ఇప్పుడు ఈ బంధకాలలో ఉన్నటువంటి చర్లవర్ణాలలో వాళ్ళని విడుదల చేయడానికి నేను వచ్చాను, ఒక మరి రాబోతున్నాడు అని చెప్పబడిన యెషయా గ్రంథంలో చెప్పబడింది. ఏంటి అంటే సాతాను బంధకాలు. సాతాను అనేవాడు ఈ ప్రపంచంలో ఉన్నాడు, దేవుని చేత పడదోయబడి ఈ లోకంలో ఉన్నాడు. ఆయన కూడా దేవుడి చేత ఇవ్వబడినటువంటి కొన్ని మహిమలు ఆయనకి ఉన్నాయి. దేవుడు ఇచ్చిన దాన్ని వెనక తీసుకోడు కాబట్టి ఆ వాటి ద్వారా అతడు యేసు ప్రభు వైపు చూడకున్న మనుషుల్ని మళ్లిస్తున్నాడు. అతనికి నరకం సిద్ధం చేస్తే ఫలానా రోజు ఫలానా అప్పుడు నువ్వు నిత్యాగ్నిగుండంలో పడదోయబడతావని యేసు దేవుడు ముందుగానే నిర్ణయం చెప్పేశాడు. ఆ దానికి తిరుగులేదు కాబట్టి అందాక ఉంటాడు. ఉన్నప్పటికీ కూడా అతను మానవుల మీద దాడి చేసినప్పుడల్లా యేసు ప్రభు వారు మధ్యలో వచ్చి నిలబడి దాడిని అరికడుతూ ఉంటాడు. ఇది జరుగుతున్నది. అందుకే యేసుప్రభు వారు తిరుగుతున్న రోజుల్లో కూడా ఆయన పక్కనే సాతాను కూడా ఉండి ఎన్నో రకాలుగా అది ఆయన జరిగే పని జరగకుండా అడ్డగించడానికి చూసేవాడు. ఎప్పటికప్పుడు సాతాన్ని దేవుడు మందలించేవాడు. సాతానా పో, సాతానా పో. అట్లాగే దేవుడు కూడా మనకేం చెప్పాడంటే సాతానా పో అనండి, మీరు సాతాను వస్తాడు మీకు ఆటంకాలు కలగజేస్తాడు, నా వైపు చూడకుండా మళ్ళీ మీ మనోనేత్రాలు గుడ్డితనం కలగజేస్తాడు, కానీ నేను ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మీ పొంది పో. నువ్వు సృష్టికర్తవు కాదు, నువ్వు దేవుడు కాదు, మా అసలు దేవుడు ఈయన, మేము జ్ఞానం ద్వారా మేము తెలుసుకున్నాం అని మీరు నిలబడితే వాడు వెళ్ళిపోతాడు అన్నాడు. ఇప్పుడు అట్లాగే జరుగుతూ వస్తుంది. నేను యేసు ప్రభు వైపు చూసిన తర్వాత కూడా మరి దర్శనాలు దేవుడు చూపిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వైపుకి వెళ్ళి చర్చికి వెళ్ళాలంటే మనసు అంగీకరించక మా దేవుళ్ళు అయిన వాటి వాళ్ళు ఎవరైనా కూడా దేవుళ్ళేమో అని చెప్పి ఏమైనా దర్శనాలు చూపిస్తారేమని 1-2 నెలలు చాలా ప్రయత్నం చేశాను. అటువంటిది ఎక్కడ ఏమీ జరగల. కాబట్టి మరి కాకపోతే ఒక దర్శనంలో అయితే చూపించాడు. ఒక దర్శనంలో అయితే మరి ఏమని చూపిస్తున్నామంటే మాకు కూడా కానుకవే అని ఓ విగ్రహాలు దగ్గర ఉన్నట్టు వాళ్ళు చెబుతున్నారు. నేను అంటున్నాను మీకు ఎందుకు కానుక వేయాలి, నేను సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలుసుకుని నేను సృష్టికర్త ఈ బిడ్డని నేను వేయను అన్నాను. అంతే, అట్లా ఒక దర్శనం వచ్చింది వెళ్ళిపోయింది. కాబట్టి ఆయన నిలబడి ఇదిగో నేను దేవుణ్ణి, నేను సృష్టికర్తనని చెప్పేటువంటి ఆ యొక్క దేవుళ్ళు ఎవరు లేకపో లేరు కాబట్టి ఏ దర్శనం చూపించలేకపోయారు. 1-2 నెలలు నేను ఆ యొక్క పరిశీలన చేసిన తర్వాత ఓహో ఈయనొక్కడే దేవుడు అన్నమాట, మనం మరి దేవుడి యొక్క ఆత్మ ప్రేరణ చేత నువ్వెవరు సృష్టికర్తన బిడ్డను నేనని మనం ఏ రోజునంటే ఆ రోజున పక్క వెళ్ళిపోతాడు. సాతానుడు వస్తాడు, సాతానుడు ఏదైనా చూడాలి తప్పిస్తాక చూస్తాడు. నేను సృష్టికర్త అయిన దేవుని యొక్క బిడ్డని, నువ్వెవరు, నువ్వు సృష్టికర్తవా చెప్పు అంటే నిలబడుకోకుండా వెళ్ళిపోవటం జరుగుతుంది. కాబట్టి అట్లా మరి ఈ యొక్క దేవుడి వైపు నేను చూడటం జరిగింది.
మరి మొట్ట శిలువ యాగం చేయకపోయిన దేవుడు ఎన్ని రకాలుగా మరి ప్రజలను పరిపాలిస్తూ వచ్చారా అంటే, మరి నోవాహ జలప్రళయం అయిపోయిన తర్వాత ఈ ప్రజల మీద వాళ్ళకి మనస్సాక్షి పెట్టి వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలనుకున్నా వాళ్ళు వినకోకుండా మరి చెడు మార్గాల వైపు వెళుతున్నప్పుడు మరి అప్పటికే జరిగిపోయింది కాబట్టి ఆదాము హవ్వలు మరి ఆ యొక్క సాతాను మాటలో పడిపోయారు కాబట్టి ఆ యొక్క సాతానికి ఆ యొక్క శక్తి వచ్చింది వాళ్ళని తప్పుడు మార్గాల్లో నడిపించేస్తున్నారు. అప్పుడు జలప్రళయం జరిగింది. జలప్రళయం జరిగిన తర్వాత మళ్ళీ దేవుడు ఏమనుకున్నాడంటే మరి కొంతమంది అక్కడ నవాహు ఓడలో రక్షించి ఇక నుంచి జలప్రళయం కాదు వీళ్ళకి ఎలా అయినా సరే జ్ఞానం సరైన మనం దండించడం కాదు జ్ఞానం ఇవ్వాలనుకోవటం జరిగింది. మరి అప్పటి రోజుల్లోనే మరి మంచి నిలబడగలిగిన వ్యక్తి ఎవరని ఒక 10 తరాలు చూచి అబ్రహాం అనే వ్యక్తిని ఎంచుకున్న తర్వాత ఆయన ఎంచుకుని ఇదిగో నేను సృష్టికర్తనని చెప్పడం జరిగింది. మరి చెప్పి ఆ ఇజ్రాయెల్ అబ్రహాం అనే ఏ వంశంలో ఉన్నాడు వాళ్ళకి మాత్రమే కాదు నీ వలన ఈ యొక్క ప్రపంచంలోనే సకల వంశములు ఆశీర్వదింపబడనని ఆ రోజునే చెప్పేశారు. యేసుప్రభు వారు ఈ లోకానికి రాకముందు 2200 సంవత్సరాల క్రితం జీవించినటువంటి అబ్రహాం గారికి ఏమి చెప్పాడు, నీ వలన నిన్ను నేను ముందు ఏర్పరచుకున్నా, నేను సృష్టికర్తని, నీ వలన ఈ ప్రపంచంలో ఉన్న సకల వంశముల వారు కూడా ఆశీర్వదించబడాలి. అంటే అన్ని దేశాల గురించి ఆలోచిస్తున్నాడు కదా దేవుడు, అన్ని దేశాలని రక్షించడానికే కదా ఈ శిలువయాగం తలపెట్టబడింది కాబట్టి దేవుడు అప్పటి నుంచి ఆలోచిస్తున్నాడు. కాదు ఎట్లా మాట్లాడాడు దేవుడు, ఎట్లా మాట్లాడతాడు దేవుడు, నేను కూడా అనేక దర్శనాలు నాకు వచ్చినాయని చెప్తుంటే నాకు పూర్వం స్నేహితులుగా ఉన్నటువంటి అన్యజనులు అనేక మంది అడుగుతూ ఉంటారు దేవుడు ఎట్లా మాట్లాడతాడు, మనం ఇంతకాలం మరి మన దేవుళ్ళని పూజిస్తున్నాం మనకు ఎవరితో ఏ దేవుడు మాట్లాడాడు కదా, యేసుప్రభు గారు ఎట్లా మాట్లాడతారు, ఇది నిజమా అని ఉంటారు. వాళ్ళకి ఆశ్చర్యమే. నేను 83 దర్శనాలు రాశాను, దీని తర్వాత మీకు దర్శనాలు అవన్నీ చెప్పదలుచుకున్నాను. ఆ దర్శనాల ద్వారా ఎట్లా మాట్లాడాడు అంటే ఇలా జరుగుతుంది, ఇలా మాట్లాడుతుంది. మరి యేసుప్రభు వారు ఆయన నిత్యము పరిపాలిస్తున్నాడంటే ఒక రుజువులు ఏంటి అంటే, ఆదాము హవ్వలను సృష్టించిన దగ్గర నుంచి వాళ్ళని మన ప్రజలను విడిచిపెట్టలా. వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేశారు, ఆ వెంటనే వచ్చాడు ఆయన సరిదిద్దటానికి ప్లాన్ చేశాడు. తప్పు చేసిన తర్వాత శిక్షించిన తర్వాత నోవాహు ఓడ ద్వారా రక్షించాడు, అబ్రహామును పిలిచాడు, అబ్రహాంతో మాట్లాడాడు, స్వరం ద్వారా కానీ దూతల ద్వారా కానీ మాట్లాడుకుంటూ వచ్చాడు. మరి అట్లా నిత్యము మాట్లాడుకుంటూ వచ్చాడు. మరి ఇట్లా మాట్లాడే దేవుడు ఇప్పుడు ఆయన ఒక రూపంలో ఈ యొక్క భూమి మీద నరావతారం ధరించాల, ఆయన నిత్యము మాట్లాడుతూనే ఉన్నాడు, ఎవరన్నా తప్పు చేస్తే శిక్షిస్తూనే ఉన్నాడు. ఎట్లా ఎట్లా జరిగింది అని అంటే, మరి రాజుల కాలంలో రాజుల కాలానికి వచ్చేసరికి సౌలు ఆయన తప్పు చేస్తే ఆయన్ని పక్కకు నెట్టి గొర్రెలు కాస్తున్నటువంటి ఒక యవ్వన కుర్రాడిని తీసుకొచ్చి ఇతన్ని రాజుగా చేస్తారని చెప్పి ఆయన ప్రబోధించి ప్రవక్తను పంపించి ఏర్పాటు చేశారు. అట్లా దేవుడు ఎప్పుడైనా ఈ దేశంలో మరి ఈయన రాజు అవ్వాలి ఈయన కాదు ఈయన అని చెప్పగలిగిన దేవుడు ఎక్కడైనా ఉన్నాడా, అట్లా రాజుగా తీసుకురావటం జరిగింది. మళ్ళీ ఆయన కుమారుడు తప్పు చేసినప్పుడు కూడా మరి తప్పు దండిస్తాడు, దండించి ఇదిగో మరి నీ తండ్రి చేసినటువంటి పుణ్యం వల్ల నీకు రాజ్యం ఉంచుతున్నా కానీ మళ్ళీ నువ్వు చాలా తప్పు చేస్తున్నావు కాబట్టి మరి విగ్రహాలను ఆరాధిస్తున్నావు కాబట్టి దేవుడు కాని దానిని దేవుడుగా నువ్వు మరి ఆరాధించావు కాబట్టి ఈ తప్పుకు నీకు శిక్ష 10 గోత్రాలు నీ దగ్గర తీసేస్తానని చెప్తాడు ప్రత్యక్షుడు. అట్లా తీసేస్తాడు. ఒక ఎన్నిక లేని ఒక ఉద్యోగం లాంటి ఆ యొక్క సైన్యంలో ఉన్నటువంటి మనిషిని తీసుకొచ్చి ఒక ప్రవక్తను పంపించి దేవుడు పలానా రాజు సొలొమోను గారు తప్పు చేశాడు కాబట్టి ఆ యొక్క గోత్రాల్లో 10 గోత్రాలు నీకు ఇచ్చేయబోతున్నాడు అని అభిషేకం చేయిస్తాడు. ఇట్లా ఆయనే దగ్గరుండి పరిపాలన చేస్తాడు. ఈయన రాజు ఈయన కాదు అని చెప్పి చేయిస్తూ వచ్చాడు. యరబోము అన్న ఆయన లేవనెత్తాడు. ఎప్పుడైతే యరబోము అన్న ఆయన నా దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక సైన్యాధికారిగా ఉన్నటువంటి ఆయన 10 గోత్రాలు తీసుకుని రాజు అయిపోవటం ఏంటి, ఆయన మీద యుద్ధానికి ప్రకటిస్తానని రెహబోము అనేటువంటి సొలొమోను కుమారుడు అంటే దేవుడు ఆయన స్వరం వినిపించాడు, జరిగినది నా వల్లే జరిగింది, నువ్వు అతని మీద యుద్ధానికి వెళ్ళటానికి లేదు, నేనే తీసేసాను నీ దగ్గర నుంచి 10 గోత్రాలు నా వల్లే జరిగింది అట్లా చెప్పేవాళ్ళు ఎవరున్నారు. దేవుడు అట్లా మాట్లాడతాడు చూసేవాళ్ళకి ఆశ్చర్యం అవుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే చేసా ఇది, నువ్వు యుద్ధానికి వెళ్ళటానికి లేదు ఆగిపోవని చెప్తాడు. మరి ఇంత కష్టపడి చేస్తే ఆ యరబోము అన్న ఆయన మరి 2 బంగారు దూడలు చేసేసి మళ్ళీ విగ్రహాలు ఆయన వెళ్ళిపోతే ఏం చేయాలి దేవుడు అని ఆలోచిస్తూ ఉన్న రోజుల్లో మరి అట్లా ఎవరెవరిని ఎలా శిక్షించాలో శిక్షించుకుంటూ వచ్చింది. ఆ యరబోము కుమారుడు మరి కాయిలాపడి ఉండగా ఆ ఈ దేవుడు ఏమి చూస్తాడులే అనుకున్నాడు. ఆయనకి ఇక ప్రవక్త దగ్గరికి వెళ్ళాలంటే మోహం చాలట్లేదు. ఎందుకంటే ఏ ప్రవక్త అయితే ఆయన్ని
దేవుడు ఏ ప్రవక్త ద్వారా అయితే రాజుగా అభిషేకించాడో ఆ ప్రవక్త దగ్గరికి వాళ్ళ భార్యని మారు వేషం వేసి పంపిస్తాడు. మన అబ్బాయి బతుకుతాడో లేదో ఆయన దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ఆ ప్రవక్త ముసలివాడు అంధుడు, ఆయన దగ్గరికి మారు వేషం వేసి పంపిస్తే దేవుడు ఆ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, ఫలానా ఎర్రభోమ భార్య మారు వేషం వేసుకుని నీ దగ్గరకు వస్తూ ఉంది అని చెప్పి నువ్వు ఆమెతో ఇలా చెప్పు అని చెప్తాడు. ఆమె శబ్దం వినగానే ఆ గుడ్డివాడైనటువంటి ఆ యొక్క అహే ప్రవక్త ఎర్రభోమ భార్య లోపలికి రా అంటాడు. ఆమె ఆశ్చర్యం, ఇదండి నేను ఇంత మారు వేషం వేసుకుని ఎవరికి తెలియకుండా వస్తే ఫలానా ఆయన భార్య అని కూడా ఆయనేమి గుడ్డి అయినా ఆయన చెప్పేస్తున్నాడు. మరి దేవుడు యొక్క ఆత్మ అట్లా పనిచేస్తుంది, అన్ని చోట్ల దేవుడు ఉంటాడు. రామంటాడు, రమ్మని మరి మా అబ్బాయి బతుకుతాడా రా కనుక్కుంటాకు వచ్చావు కదా బతకడు, నువ్వు వెళ్ళేప్పుడు చచ్చిపోతాడు అంటే అట్లా సరిపోదు. ఇట్లా దేవుడు ఎప్పుడూ మాట్లాడుతూ ఉన్నాడు. మరి అట్లా ఎవరు తప్పు చేస్తే వాళ్ళని దండిస్తూ వస్తున్నాడు. ఏంటి తప్పు? అసలు ప్రధానమైన నేరం ఏంటంటే యేసు మన ఈ యొక్క ప్రజలు ఇజ్రాయేల్ ప్రజల్ని ఆయన స్వాస్థ్యంగా ఎంచుకున్న తర్వాత అనేక ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసి నేను ఒక్కడనే సృష్టికర్తని, మిగతా మీరు ఆరాధించేటువంటి మీరు కానీ మీ పక్కనున్న ఆరాధించేటువంటి విగ్రహాలు ఉన్నాయో వాళ్ళు దేవుళ్ళు కారు, వాళ్ళే చిన్న చిన్న సూచక్రియలు చేసినా అవి నాకు సంబంధించినవి కావు, అవి సాతానకు సంబంధించి చెప్పడం జరిగింది. అవి కళ్ళకు కనబడేటట్టు ఇజ్రాయేల్ ప్రజలకి చేసి చూపించాడు. ఇక ఆయన తప్పు చేస్తే ఆయన ఒప్పుకోనన్నాడు. ఎందుకంటే సముద్రాన్ని ఆయన చీల్చేశాడు అలవోకగా, వాళ్ళందరూ చూశారు దాంట్లోంచి వచ్చారు. అట్లాగే 10 తెగుళ్ళు ఫరో రాజు దగ్గర చేశాడు. అసలు ఎవరికి మరి ఆశ్చర్యకరమైనటువంటి 10 ఆ యొక్క ఆశ్చర్య కార్యాలు చేయటం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి మరి మంత్రతంత్రాలు అవి ఆ యొక్క మరి వాళ్ళ విగ్రహారాధన చేసే దేశం అని ఆ యొక్క ఐగుప్తు దేశం అని, మరి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఆ మంత్రగాళ్ళు అందరూ కలిసి ఇటువంటి అద్భుతాలు ఏమైనా చేయగలరంటే కొద్ది గొప్ప చేయగలిగారు కానీ పూర్తిగా చేయలేకపోయారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే సాతాను చేత నడిపించబడినటువంటి విగ్రహ సంబంధమైనటువంటి ఆ చీకటి శక్తులు చిన్న చిన్న మరి పనులు చేయగలవు కానీ సృష్టికర్త ఎదురు నిలవలేవు, అవి సృష్టికర్తకు సంబంధించినవి కావు. అహరోను కర్రను అక్కడ వేస్తే పాము అయిపోతుంది. ఆయన పరో పిలుస్తాడు, నాకు ఉన్నాడు నా యొక్క విగ్రహాలకు సంబంధించినటువంటి నా మంత్రజ్ఞులు అందరూ ఉన్నారు వాళ్ళు చేయగలుగుతారు అని చెప్పి వాళ్ళందరిని పిలిపించి మీరు కూడా మీ కర్రలు వేసి మరి పాములుగా చేయమంటే వాళ్ళు పాములుగా చేయగలుగుతారు అంతవరకు. కానీ అహరోను కర్ర ఆ పాము వాటినన్నింటిని మింగివేసింది. అలాగే ఆయన కప్పలను సృష్టించాడు, నదుల్లో నీళ్లను ఎర్రగా అవి కూడా మీరు చేయండి అనే మంత్రజ్ఞులు వాళ్ళు కొద్దిగా చేయగలిగారు, కప్పలను సృష్టించగలిగారు, కొన్ని చోట్ల రక్తంగా చేయగలిగారు. కానీ రక్తంగా అయిందని మంచి నీళ్ళగా మళ్ళీ అది చేయలేకపోయారు, కప్పలను మళ్ళీ మార్చలేకపోయారు. కానీ మరి ఫరో ఆ యొక్క మోషే అహరోనులతో మొరపెట్టుకుంటాడు, అయ్యా మీ దేవుడు ద్వారా ఆ కప్పలను తీసేయండి, ఆ రక్తంగా అయిపోయిన నీరంతా మామూలు నీరు చేయండి అంటే ఆయన ప్రార్థించగా సృష్టికర్త అవి సరిచేశాడు. కానీ వాళ్ళ వల్ల కాల అట్లా చిన్ని చిన్ని జిమ్మిక్కులు చిన్ని చిన్ని కార్యాలు ఆ మంత్రాల ద్వారా సాతాను చేయగలుగుతాడు తప్ప వాడు సృష్టికర్త కానే కారు అని రుజువు కావడం జరిగింది. ఈ రకంగా మరి దేవుడు వెన్నంటి ఉండి ఆనాటి నుంచి కూడా అనేక మంది ప్రవక్తలను తీసుకొస్తే మీకు చెప్పా ఇప్పుడు ఈ ప్రవచనాలన్నీ యేసు ప్రభు వారి గురించి చెప్పడం జరిగింది. ఇంతేకాదు అనేక రాజులకు ఆయన దర్శనాలు ఇచ్చాడు. కోరేషు అనే రాజు ఆయన పరిపాలనలోకి రాకముందు మరి సుమారు ఒక 150 సంవత్సరాల ముందే ఫలానా ఆయన కోరేష్ అనే వస్తాడు, ఆయన నా ప్రజలను పరిపాలిస్తాడు. కోరేష్ అన్న ఆయన ఇజ్రాయేల్ ప్రజల కాదు. అట్లాగే నెబుకద్నెజర్ దర్శనం చూపించి ఇజ్రాయేల్లో ఉంటుంది, నీ తర్వాత మూడు వంశాల తర్వాత మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పి దేవుడు చెప్పాడు. అట్లా వేరే ప్రజలు కూడా బెల్షస్సర్ అనే ఆ యొక్క నెబుకద్నెజర్ వంశంలో రాజుకి ఇదిగో నువ్వు తప్పు చేసావు, నువ్వు ఈ మాది పారసీక రాజులు నిన్ను జయించబోతున్నారని చెప్పేస్తాను. అట్లాగే జరిగిపోయింది. మరి వాళ్ళు పూజిస్తున్నటువంటి వాళ్ళ విగ్రహాలు వాళ్ళ దేవుళ్ళని రక్షించలేకపోయినాయి. కాబట్టి దేవుడు ఈయన అని గ్రహించడానికి అనేక విధాలుగా దేవుడు చేసుకుంటూనే వచ్చారు. చివరిగా అత్యధికమైన ప్రేమతో ఈ యొక్క శిలియాగం చేయించి మనల్ని రక్షించాడు. కాబట్టి ఆయన పరిపాలనలో ఇంకా సుభిక్షమైన పరిపాలన ఈ రోజున మన మీద ముందు ఉంచాడు. మనం ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాము. ఈ శిలువయాగం ఒకటే కాదు, ఆయన సృష్టికర్త అయినందుకు కూడా ఆయన ఆరాధించవలసిన వారై ఉన్నాము. ఈ యొక్క శిలువయాగం ఈ యొక్క ఎపిసోడ్ని ఈ యొక్క సబ్జెక్ట్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ యొక్క మాటల్ని ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగిద్దాం. కృపగల దేవ ప్రభువా, మీకు 104 స్తోత్రాలు.
చక్కని నడిపించి ఈ యొక్క యేసుప్రభు యొక్క శిలువ్యాగం గురించి అనేక మర్మాలను తెలియచేయడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు. బిడ్డల హృదయాలు తెరిచారు. ఈ విషయ పరిజ్ఞానం ద్వారా అనేక మంది ప్రభువ మీరే సృష్టికర్త అని ప్రభువ, శిలువ్యాగం జరిగినా జరగకపోయినా ప్రభువ మీరే సృష్టికర్త, శిలువ్యాగం ద్వారా ఇంకా అత్యధికమైన లాభం మాకు చేకూరింది, ఆ విధంగా మీకు అత్యంతమైన కృతజ్ఞత స్తుతులు చెల్లించేందుకు మమ్మల్ని నడిపించమని, నన్ను నా పరిచయం దీవించమని, నెక్స్ట్ సబ్జెక్ట్ వేరు ప్రభు చెప్తుండగా దాన్ని కూడా ఆశీర్వదించమని, మహిమగణత ప్రభావం మీరే పొందుకోవాలి. మా ప్రభు రక్షకుడు ఆయన యేసునామంలో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు.